మీ పార్టీ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతుందా? మీ పార్టీ నగ్గాలంటే 30 మంది ఎంపీలు మీకు అనుకూలంగా ఓటు వేయాలా? తెల్లారేసరికి 30 మంది ఎంపీలు చూసి పెట్టాలా? చూడండి మంత్రి గారు, ఎంపీలు ఏమైనా అంగట్లో దొరికే చెక్కోడిలా తెల్లారేసరికి కొనుక్కు రావడానికి ఏంటి నన్నే నమ్ముకున్నారా? ఈ సర్పభూషణ్ రావు తలుసుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. ఓకే, అలాగే కేంద్రంలో రేపు మీ పార్టీ నిలబడుతుంది, మీకు అనుకూలంగా 30 మంది ఎంపీలు ఓటు వేస్తారు. కానీ నువ్వు ఒకటి చేయాలి, మరో 2 గంటల్లో 30 కోట్ల రూపాయలు ఒక బస్తాలో పెట్టి మన గెస్ట్ హౌస్ కు పంపించు. ఓకే ఓకే, నీకేం పర్వాలేదు. డోంట్ ఫియర్ మంత్రి గారు, ఐ యామ్ హియర్. నమస్తే. నేనెవరిని అనుకుంటున్నారా? నేను మొగటం లేని మహారాజుని. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో 10 తలల రావణ బ్రహ్మ. ఎదుటి వారిని మోసం చేసి ఓడించడంలో ధృతరాష్ట్రపుత్ర దుర్యోధనుణ్ణి. మాట వినని వారిని మాయం చేయడంలో మహామాంత్రికుణ్ణి. ఎదురించిన వారిని పరలోకాలకు పంపే కాలయముడిని. నేను ఎంపీని కాదు, ఎమ్మెల్యేని అంతకన్నా కాదు, కానీ అసెంబ్లీలోనైనా పార్లమెంట్ లోనైనా ఎవరైనా అడుగు పెట్టాలంటే ఈ సర్పభూషణ్ రావు ఆశీస్సులు తప్పనిసరి. అది ఈ సర్పభూషణ్ రావు ఉరఫ్ అప్పాజీ స్పెషల్. నమస్తే. చూడు ఈ కుర్ర ఇంజనీర్ నా కొడుకు సత్యం పెట్టుంటున్నాడు. ఏ రా కుర్ర ఇంజనీర్, నిన్నేమైనా ఆల్మట్ట డ్యామ్ హైట్ పెంచమన్నానా? నాగార్జున సార్ ప్లాన్ వేయమన్నానా? లేదే, ఆఫ్రాల్ ఈ ఊరు చివర ఉన్న కాలువపై చిన్న వంతెన కట్టినట్టు, దాన్ని నువ్వే దగ్గరుండి కట్టించినట్టు ఒక చిన్న సంతకం చేయమన్నాను. దానికి కూడా నీకు 4 కోట్ల రూపాయలు ఇస్తానన్నాను. కానీ నువ్వు ఊహు అని మొండి పట్టి తలపట్టిదివి. నీలా మాట వినని మొండి నా కొడుకుల రక్తం కళ్ళ చూస్తే తప్ప నాకే టెన్షన్ తగ్గదు. భగవాన్, వీడి మెడని కోడిని కోసినట్లు కోసి వీడి రక్తంతో శంకుస్థాపన చేసి వీడి సమాధిపై పునాది రాళ్ళు వేయించు. సర్పభూషణ్ రావు పగబడితే మిగిలేది శవాలు మాత్రమే. భగవాన్, అప్పాజీ, రేపు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతుంది. ఆ పార్టీ నగ్గాలంటే 30 మంది ఎంపీల్ని రేపు ఆ పార్టీ పంపించి ఓటింగ్ జరిపించాలి. తెల్లవారేసరికి 30 మంది ఎంపీలు మనకు కావాలి. హ్యూమన్ రైట్. శబాస్ భగవాన్, శబాస్. అందుకే నువ్వు మాఫియా సామ్రాజ్యపు బాసు అనిపించుకున్నావు. నీకింత చురుకుదనం ఉంది కాబట్టి చీకటి సామ్రాజ్యానికి డాను అనిపించుకున్నావు. ఇండిపెండెంట్ కలిసి 30 మంది ఎంపీలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని రేపు పంపించి ఆ పార్టీకి ఓటింగ్ జరిపించి నలుగురికి కేబినెట్, ఒక్కరికి సహాయ మంత్రి పదవులు ఎమ్మని పార్టీకి చెప్పండి అప్పాజీ. అలాగే మరో 2 గంటల్లో ఊక కట్టలారి మన గెస్ట్ హౌస్ కు వస్తుంది. అందులో 30 కోట్లు ఉన్నాయి. ఎంపీకి 50 లక్షలు చెప్పిన 15 కోట్లు వాళ్ళకి ఇచ్చి మన స్థావరానికి 15 కోట్లు చేరుస్తా. ఈ భగవాన్ అంటే మహాభయంకరుడని ఈ జనానికి తెలుసు. కానీ చెప్పు భగవాన్, ఏం కావాలి నీకు? రేపు జరగబోయే విద్యుత్ టెండర్లో ఈసారి ఆ విద్యుత్ ప్రాజెక్ట్ మనకు వచ్చేలా చేయి. అలాగే నువ్వు సొంతంగా ఈ రాష్ట్రంలో 2 విద్యుత్ ప్రాజెక్టులు స్థాపించు. చీకటి నేరాలు చేసే మన గ్యాంగ్ లో ఉన్న వాళ్ళకి నేరాలు ఎలా చేయాలో తర్ఫీదు ఇప్పించు. ఎలాగో కరెంటు మనదే కావున రాష్ట్రం మొత్తం ఒక్కసారి కరెంటు ఆపి రాష్ట్రాన్ని దోచేయండి. అప్పాజీ, ఈ భగవాన్ తలుచుకుంటే మహాభయంకరుడు. రూపాయి కోసం అని చెప్పు,
కొన్ని లక్షల సేవలు నమ్మగలరు. అంతే కాదు అంతర్జాతీయ మాఫియా లీడర్లందరి చేత డౌన్ గా పిలబడాలి. ప్రజాస్వామ్య పాలన వద్దు, నియంత్రణ పాలిద్దాం. ఈ దేశం మొత్తాన్ని మన గుప్పెట్లో తెచ్చుకొని మనమే రాజులమని ప్రకటించుకుందాం. అందుకే టెర్రరిజాన్ని నిద్రలో పాలే, ఉగ్రవాదాన్ని బుసలు కొట్టించాలి, కులాలను కుమ్మలాటలు, మతాలను ఆరని చిచ్చుల్లో తగలబెట్టాలి. మనిషి మనిషి దోచుకోవాలి. రైలు దోపిడీలు, బస్సు దానాలు, ప్రభుత్వ ఆస్తులు విధ్వంసాలు. అప్పుడు అప్పుడు మనలాంటి కింగులు ఈ దేశాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టరాజ్యంగా ఈ దేశాన్ని పాలించాలి. భగవాన్ దాస్, మనకున్న విదేశీ గూఢాచారులు మన దేశ భద్రతా దళాల స్థావరాలు, ఆయుధ కర్మాగారాల మ్యాపులు అడిగారు. ఎలాగైనా వాటిని వాళ్ళకి ఇస్తే మనకి కొన్ని 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 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ పనిలోనే ఉంటా. ముందు రేపు జరగబోయే ఎంపీల గొడవ చూడు. భగవాన్, ఇంతకీ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ సంగతి? పేరు విజయన్ మాత్రం విన్నాను. వాడికి మన రాజలాంఛనాలు పంపించడం జరిగాయి. అడ్వాన్స్ గా తీసుకొచ్చాను.